హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మిస్టర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చిన. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి తెలియాలంటే మనం ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. చైనా అనేది బార్డర్ లో ఏదో ఒక ఇష్యూ మీద మనకు ఎప్పుడు మన ఇండియాతో ఏదో ఒక రకంగా అయితే మనకి ఇబ్బంది కలిగించే విధంగా అయితే చేస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే చైనా వల్ల ఈ కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో ఆ వైరస్ అనేది ప్రపంచంలో చాలా మంది ప్రాణాలు అయితే తీసుకుంది. సో వీటన్నిటి వల్ల చైనాకు వచ్చిన పేరేంటి అంటే చెత్త చెత్తగా తిట్టుకునేటువంటి ఒక పేరైతే వచ్చింది. అండ్ ఫ్యూచర్ లో ఇంకా చెప్పాలంటే నువ్వు చైనా వాడివిరా అని చెప్పేసి కూడా తిట్టే అవకాశం ఉంటుంది. అండ్ నీ కరోనా సంబంధించినటువంటి తిట్లు కూడా వస్తాయి అన్నమాట. సో అంత చెత్త చెత్తగా అయితే చైనా అనేది చేయడం జరిగింది ప్రపంచాన్ని. అండ్ అందరినీ కూడా ఇబ్బంది అయితే పెట్టింది. మనం ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా ఎలో సంబంధించినటువంటి పర్మిషన్స్ అయితే అడుగుతాయి. సో అందులో వచ్చేసి అన్ని పర్మిషన్స్ అన్ని యాప్స్ అడుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కెమెరా సంబంధించినటువంటి యాప్ ఇన్స్టాల్ చేస్తే, కెమెరా సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు లొకేషన్ సంబంధించిన అడగడం కానీ, వీడియో సంబంధించిన రీడింగ్ అడగడం కానీ, అండ్ మన కాంటాక్ట్స్ గురించి అడగడం కానీ మనకు చాలా సంబంధించినటువంటి పర్మిషన్లు అయితే అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక యాప్ చూసినట్లయితే మన చైనా సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేస్తే ఆ యాప్లో మనం కెమెరా సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసామండి. బట్ కెమెరా సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు వచ్చేసి కాంటాక్ట్ సంబంధించినటువంటి మన వీడియోస్, మన ఫోటోస్, ఎందుకండి కెమెరా సంబంధించిన యాప్ అడిగాము, కెమెరా సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది, బట్ మన కాంటాక్ట్స్ వాళ్ళకి ఎందుకు? అంటే ఈ విధంగా మన కాంటాక్ట్స్ కానీ, మన మొబైల్ సంబంధించినవి, మన ఈమెయిల్ సంబంధించినవి, మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, కాల్స్ సంబంధించినవి, ఇన్కమ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్స్, అన్ని కూడా యాప్ ఏదైతుందో ఆ యాప్ అనేది పర్మిషన్స్ అడుగుతుంది. మనం ఎలో అని ఇచ్చేస్తాం. సో ఎలో అని ఇచ్చిన తర్వాత ఈ డేటా మొత్తం కూడా చైనా వాడి దగ్గర వెళ్ళిపోతుంది. వాడి దగ్గర ఈ డేటా అయితే ఉంటుంది. సో ఆ డేటాను మీరు వాడేం చేసుకుంటాడు అంటే, ఇలాంటి డేటా మొత్తం కూడా వాడు వానికి అవసరానికి తగిన విధంగా వాడు ఏ విధంగా అయినా మార్చుకోవచ్చు. అండ్ వాడు కొత్త యాప్స్కి సంబంధించినవి కానీ, ఇంకేదైనా పబ్లిసిటీకి సంబంధించినటువంటి విషయాల్లో వాడికి వచ్చి ఇంకా లేదనుకుంటే మన డేటాని వాడు ఇతర దేశాలకు 5 రూపాయలకు, 1 రూపాయకు, 10 రూపాయలకైనా మన డేటాని అమ్ముకోవచ్చు. సో ఇలాంటి జరుగుతుంది. సో వాటర్ ఎక్కువ మనం చైనా యాప్స్ అనేవి వాడితే మనకున్నటువంటి డేటా మొత్తం కూడా చైనా వాళ్ళ సర్వర్స్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ సర్వర్ లో మన డేటా అనేది పూర్తిగా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా టిక్ టాక్ సంబంధించిన పేజ్లో ఎక్కడో చివరిలో పెట్టేశాడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం చంద్రస్క్రిట్ చూసామనుకుంటే, చంద్రస్క్రిట్ చూసినప్పుడు ఆ చంద్రస్క్రిట్ లో మొత్తం కూడా అధ్యక్ష సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చాలా చిన్న చిన్న లెటర్స్ తో రాసి పెడతారు. అవన్నీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూస్తేనే అర్థమవుతుంది. ఈ చైనా యాప్ సంబంధించిన డీటెయిల్స్ కూడా చిన్న చిన్న అక్షరాలతో మనకు కనిపించి కనిపించకుండా ఎక్కడో ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ పర్మిషన్ అన్ని కూడా 15 పేజీలు రాసి పెడతాడు. ముందున్నటువంటి 10 పేజీలు, 12 పేజీల వరకు చాలా మ్యాటర్ అయితే ఉంటుంది. లాస్ట్ పేజీలో మనం ఏముంది అని చెప్పేసి చదవం. ఈ విధంగా మొత్తం కూడా చైనా వాడు వారి యొక్క పర్మిషన్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే చైనా సంబంధించిన టిక్ టాక్ యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్ అనేది 34 సంబంధించినటువంటి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అదే డబ్ మ్యాచ్ సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు 18 సంబంధించిన పర్మిషన్స్ అడుగుతుంది. 34 పర్మిషన్లండి. 34 పర్మిషన్ అంటే మన కాంటాక్ట్స్, మన ఫోటోలు, వీడియోలు, ఈ విధంగా మొత్తం కంప్లీట్ గా ఇలాంటి టైప్ గా ఉండేటువంటి 34 పర్మిషన్లు తీసుకుంటుండ్రు. 34 పర్మిషన్ అంటే మన డేటా మొత్తం కూడా వాడి చేతిలోనే ఉంది. ఫైనాన్షియల్ సంబంధించిన ఇంకా ఏమైనా సరే మన డేటా బర్త్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వాడి దగ్గరే ఉంటాయి. హలో సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో, ఈ హలో సంబంధించినటువంటి యాప్ 40 రకాల సంబంధించినటువంటి పర్మిషన్లు అయితే ఈ హలో యాప్ అయితే అడుగుతుంది. సో ఇందులో వచ్చేసి మొత్తం కూడా కాంటాక్ట్స్, ఫోటోస్, లొకేషన్, ఇంటి పేరు, తర్వాత పేరు, మన తెలిసిన పేరు, మన కాంటాక్ట్ లో ఉన్న పేరు, అన్ని పేరు, ఈ విధంగా 40 రకాల పర్మిషన్లు అయితే ఈ యాప్ అయితే తీసుకుంటుంది. ఇది చైనీస్ సంబంధించినటువంటి యాప్. మన ఇండియాకి సంబంధించినటువంటి యాప్ షేర్ చాట్, ఈ షేర్ చాట్ ఏదైతే ఉందో ఇది 20 సంవత్సరాల పర్మిషన్లు అయితే అడుగుతుంది. సో ఇక్కడ మన ఇండియా సంబంధించినవి కూడా అడుగుతున్నాయి కదా, అంటే అవి మన నేషన్కి ఉపయోగపడతాయి, మన దేశానికి ఉపయోగపడతాయి. బట్ మనం వేరే దేశాలకు సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఇన్స్టాల్ చేసుకుంటామో అవి యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మన డేటా అనేది వాళ్ళ దేశం వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో అదే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఏంటంటే చైనాకి సంబంధించిన యాప్స్ కి ఆల్టర్నేటివ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి ఆల్టర్నేటివ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటి ఆల్టర్నేటివ్ యాప్స్ అయితే మీరు వీలైనంత వరకు ఆల్టర్నేటివ్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు చైనా యాప్స్ ని అవాయిడ్ చేయండి. అండ్ దాంతోపాటు మన ఇండియాకి సంబంధించిన వాటిలో కానీ ఇంకేమైనా యాప్స్ ఉన్నాయో చూసి మన ఇండియాకి సంబంధించిన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియోలో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కలిపి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.